ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 16వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. కార్తీక మాసం అన్ని మాసాల్లో చాలా విశిష్టమైనటువంటి మాసం. వ్యాసప్రోక్తమైనటువంటి నారద పురాణంలో, స్కంద పురాణంలో, పద్మపురాణంలో కార్తీక మాసంలో చేయవలసినటువంటి శివ సంబంధమైన, విష్ణు సంబంధమైనటువంటి పూజల గురించి, అభిషేకాల గురించి, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి చక్కగా వర్ణించారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పూజా విధి విధానాల గురించి కొంత భ్రమ మనలో ఉంది. అంటే ఇది ఈ కార్తీక మాసం కేవలం శివ సంబంధమైంది అనే ఒక భ్రమ ఉంది. కానీ ఈ పురాణాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పురాణాల్లో విష్ణు సంబంధమైనటువంటి రకరకాల వ్రతాలు, అర్చనలు ఇవన్నీ చేయొచ్చు అని స్పష్టంగా వర్ణించబడింది. కరోనాతో జగత్తంతా అతలాకుతలమైనటువంటి పరిస్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కరోనాను నివృత్తిగా నివారించడానికి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో సుందరకాండ పారాయణ కార్యక్రమం కావచ్చు, భగవద్గీతాధ్యయన కార్యక్రమం కావచ్చు, అలాగే విరాట పర్వ పారాయణ కార్యక్రమం కావచ్చు. ఈ కార్యక్రమాల ద్వారా మెల్లమెల్లగా కరోనా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కార్తీక మాస దీక్ష అనే ఒక అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని రేపు 16వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ కార్తీక మాసంలో శైవ సంబంధమైనటువంటి అభిషేకాలు, పూజలు, వ్రతాలు ఇక్కడ కపిల తీర్థంలో, అలాగే అభిషేకాలు వైదిక విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఈ పురాణంలో వర్ణించబడినటువంటి విష్ణు సంబంధమైనటువంటి పూజలు వసంతోత్సవ మండపంలో, తిరుమలలో, అలాగే ఈ కార్తీక పురాణాన్ని ప్రవచనం చేయడం నాదనీరాజన మండపంలో నిర్వహించబడుతున్నాయి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉదాత్తమైనటువంటి ఉద్దేశం చేత, కరోనాను పూర్తిగా నివారించాలనే ఉద్దేశం చేత ఈ అద్భుతమైనటువంటి కార్తీక మాస దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించబోతున్నారు. కాబట్టి ఇలాంటి చక్కటి కార్యక్రమంలో భక్తులందరూ పరోక్షంగా, ప్రత్యక్షంగా పాల్గొని SVBC ఛానల్ ద్వారా ప్రసారింపజేయబడేటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని, శ్రీవారి అనుగ్రహంతో మీరందరూ కూడా చక్కటి ఆయురారోగ్యాలు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.